ప్రార్థన. అనారోగ్యంగా ఉన్న స్థలంలో మీ చేతులు ఉంచండి. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధమైన నా పరలోకపు తండ్రి, ఇదిగో నీ బిడ్డలకున్నటువంటి ఈ వ్యాధి రోగ బలహీనతలుండి ఇప్పుడే వారికి విడుదల అనుగ్రహించము దేవా. యేసు పొందిన గాయముల ద్వారా మేమంతా స్వస్థత నొంది ఉన్నామని యెషయా 53:5 వచనంలో ఆయన పొందిన గాయముల చేత మేము స్వస్థత నొంది ఉన్నామని వాక్యం సెలవిస్తూ ఉండగా, అపవాది చీకటి శక్తులారా, అనారోగ్యం బలహీనత కలిగించేటువంటి వైరస్, ఎనీ కైండ్ ఆఫ్ సిక్నెస్, ఆ వ్యాధి రోగం అది ఏదైనా సరే యేసు అధికారం గల నామంలో వారిని విడిచిపోమని గద్దిస్తూ ఉన్నాను. వారి శిరస్సు మొదలు అరిపాదం వరకు, వారి దేహంలోని అవయవాల్లో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా, ఏ సమస్య ఉన్నప్పటికీ యేసు నామంలో అనారోగ్యాన్ని తొలగిపోమని గద్దిస్తున్నాను. ఇప్పుడు ఆ పెయిన్, ఆ బాధ, వేదన వారి శరీరాన్ని విడిచిపోవునుగాక యేసు నామంలో. ప్రభు, నీ గాయపడిన హస్తము చాపి నీ బిడ్డలను ఇప్పుడే దర్శించము, తాకుము నాయన. వీరు లేచి సాక్ష్యమిచ్చుటకు సహాయం చేయండి. 12 సంవత్సరాల రక్తస్రావ రోగంతో బాధపడిన బిడ్డను ఒక్క క్షణంలో స్వస్థపరిచావు. 38 ఏళ్లుగా మంచం పట్టి ఉన్న వ్యక్తిని ఒక్క క్షణంలో స్వస్థత నొందాడు. నీ జాలికల హస్తాన్ని చాపి నీ కృపాని కనికరం చూపి ఇదిగో ఈ బిడ్డను ఇప్పుడే స్వస్థపరచమని వేడుకుంటున్నాను. వ్యాధి రోగమా, బలహీనత, ఆ అనారోగ్యమనే పర్వతమానే నీతో మాట్లాడుతున్నాను యేసునామంలో. ఇదిగో వారి శరీరంలోనూ వారి గృహంలోనూ ఎవరిలో ఉన్న ఈ అనారోగ్యాలు తొలగిపోమని గద్దిస్తున్నాను. లీవ్ దెమ్ రైట్ నౌ, బీ హీల్ ఇన్ జీసస్ నేమ్. ఆ రోగం ఏదైనా, అనారోగ్యం ఎలాంటిదైనా ఇప్పుడే యేసుక్రీస్తు అధికారం గల నామములో విడిచిపోవలసిందే. థ్యాంక్ యూ జీసస్ ఫర్ హీలింగ్ దెమ్. ప్రభువా, నీ బిడ్డను స్వస్థపరిచినందుకు నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు కూడా మాతో ఏకీభవించి దేవానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం అని చెల్లించండి. యేసు రక్తం నేను ఆశ్రయిస్తున్నానని చెప్పండి. ప్రభువా, నీ రక్తం నేను ఆశ్రయిస్తున్నాను. ఎస్, ఆయన రక్తంలో నీకు విమోచన, యేసయ్య పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలిగి ఉన్నది. యేసు క్రీస్తు నామలు వీరు స్వస్థత పొందిన నమ్ముచున్నాను. ప్రభు, నువ్వు వారిని ఇప్పుడే స్వస్థపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు అధికారం గల నామంలో అడిగి వేడుకొనుచున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. పిల్లలారా, మీ దగ్గర ఆయిల్ కానీ వాటర్ కానీ ఉంటే చేతులు పట్టుకోండి. యేసు క్రీస్తు నామలో ప్రార్థించిన తర్వాత మీరు ఆయిల్ అప్లై చేయండి, ఆ నీటిని తాగడానికి ప్రయత్నం చేయండి. యేసు, నీ నామంలో ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధమైన నా పరలోకపు తండ్రి, మరొకమారు నీ బిడ్డలపై కనికరం చూపి వారిని క్షమించి మన్నించి యేసు నామంలో వారి మీద ఉన్న పాపం శాపం తీసివేయబడునుగాక. వెంటనే నీ గాయపడిన హస్తంతో వారు స్వస్థత పొందాలి నా తండ్రి. వారి చేతిలో పట్టుకున్న నీరు, ఆయిల్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. యేసు క్రీస్తు అధికారం గల నామంలో ప్రార్థిస్తూ ఉండగా ఆ నీళ్లలోనూ ఆయిల్లోనూ యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. ఆ నీరు తాగిన, ఆయిల్ అప్లై చేసిన వెంటనే ప్రతి విధమైన వ్యాధి రోగ బలహీనత వారి శరీరాలను విడిచిపోమని ఇప్పుడే గద్దిస్తున్నాను. జీసస్ నేమ్, యేసు నామంలో అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్. యేసు రక్తాన్ని ఉచ్చరిస్తూ ఆ ఆయిల్ అప్లై చేయండి. ఎక్కడ బాధ ఉందో అక్కడ 7 మినిట్స్ కంటిన్యూగా యేసు రక్తాన్ని నేను ఆశ్రయిస్తున్నాను. యేసు పొందిన గాయముల ద్వారా నేను స్వస్థత నొంది ఉన్నాను. యేసు గాయములు నన్ను స్వస్థపరిచేయని పలుకుతూ ఉండండి. గాడ్ బ్లెస్ యూ. మీరు పొందిన స్వస్థత ఫోన్ కాల్ ద్వారా కానీ నేరుగా వచ్చి లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్లో మీరు సాక్ష్యం ఇచ్చి దేవుని కనపరచండి. గాడ్ బ్లెస్ యూ.